మనం మామూలుగా రాహుకాల దీపాలు అని ఎక్కువగా మంగళవారం రోజు రాహుకాలం మధ్యాహ్నం పూట వస్తుంది కాబట్టి ఆ సమయంలో చాలామంది అమ్మవారి దేవాలయానికి వెళ్ళి రాహుకాల దీపాలను వెలిగిస్తారు ఒక నిమ్మకాయ తీసుకుంటారు ఒక నిమ్మకాయ దాన్ని మధ్యలో కోస్తారు రెండు ముక్కలు అవుతాయి ఆ నిమ్మకాయని పిండేస్తారు ఆ పిండినటువంటి రసాన్ని వినియోగించకూడదు కిందకి పిండి చేయాలంతే అది మళ్ళీ వాడుకుందామండి అని అనుకోకూడదు పిండేసిన తర్వాత ఆ దొప్పని ఇలా వెనక తిప్పితే వెనక తొట్టిలాగా వస్తుంది నిమ్మకాయ దొప్ప ఇప్పుడు రెండూ వేశారు కదా ఇందులో ఒక కుంభవత్తి కుంభవత్తి అంటే మామూలుగా మనం వేసే పొడుగు వత్తి కాకుండా కింద గుండ్రంగా ఉండి పై కింద కూర్చుండి పైన వత్తి ఉంటుంది కుంభవత్తి అంటారు ఇందులో ఒకటి ఇందులో ఒకటి రెండు వేశారు వేసిన తర్వాత ఇది ఇందులో ఆవుని వేశారు ఇందులో ఆవున వేశారు లేదా ఇందులో నువ్వులు నూనె వేసారు ఇందులో నువ్వులు నూనెశారు లేదా ఇందులో కొబ్బరి నూనె వేసారు ఇందులో కొబ్బరి నూనె వేసారు అక్కడికి రెండు దీపాలు వాటిని మధ్యాహ్న సమయంలో రాహుకాల సమయంలో దీపారాధన చెయ్యాలి అని పెద్దలు చెప్తున్నారు రాహుకాల దీపం దేనికయ్యా అంటే దుర్గా అనుగ్రహము కోసము ప్రత్యేకించి రాహు వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే సర్పదోషాలు లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తగ్గడానికి గ్రహ దోషాలు తగ్గడానికి అనారోగ్య సమస్యలు తగ్గడానికి మనం రాహుకాల దీపాన్ని వెలిగిస్తాం ఈ దీపాలను ఎక్కడ వెలిగించవచ్చు అంటే ప్రత్యేకించి దేవాలయానికే వెళ్ళి వెలిగించాలని ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇళ్ళల్లో వెలిగించడానికి అవకాశం లేక దేవాలయంలో ఆ సమయంలో వెలిగించుకొస్తున్నాం కానీ తులసి కోట దగ్గర దీపారాధన చేయమన్నారు రాహుకాల దీపం ఎక్కడ వెలిగించమన్నారు అంటే మీ ఇంట్లో మీ తులసి కోట దగ్గర మధ్యాహ్నం పూట మంగళవారం నాడు రాహుకాల దీపాన్ని వెలిగించమన్నారు వెలిగించడం కూడా చాలామంది ఈ నిమ్మకాయ దొప్పలు అగ్గిపొలలో పెట్టి వెలిగిస్తారు అలా వెలిగించకూడదు కావాలంటే కొంచెం కర్పూరం నలపండి ఒత్తులకి నలిపిన తర్వాత ఏకహారతిలో ఒక వత్తి వేసి అది నూనె నూనెతో జడిపిన వత్తి ముందు అగ్గిపెట్టితో ఏకహారతి వెలిగించి ఆ వత్తిని వెలిగించి దాంతో చక్కగా నిమ్మ దొప్పల్లో ఉన్నటువంటి ఈ దీపాలని కుంభ వెలిగించండి అదేవిధంగా దీపారాధన చేసి ఊరుకోకూడదు అమ్మవారికి బెల్లం ముక్కో అరటి పండో ఒక ఫలమో ఏదో ఒకటి నివేదన చేయాలి దాన్ని రాహుకాల దీపం వెలిగించడం అంటారమ్మా ఇది దేవాలయంలోనే కాకుండా మన ఇంట్లో పెరట్లో తుల తులసి కోట దగ్గర కూడా చక్కగా వెలిగించుకోవచ్చు తల్లి జయం